హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి తెలుగు తోట ఒకటి తెలుగు వాచకం ఒకటవ తరగతి బావా బావా పన్నీరు ఈ చిత్రం చూడండి ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఎవరేం చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ పాఠంలో మనము మా చ అనే అక్షరాల గురించి తెలుసుకుంటాం వినండి మాట్లాడండి ఆ గేయం పాడండి అభినయించండి బావా బావా పన్నీరు బావన పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడి గంధం పూసేరు చావడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేసేరు పాతిక గుద్దులు గుద్దేరు నులకా మంచం వేసేరు నూరు గుద్దులు గుద్దేరు ఈ గేయాన్ని మరొకసారి పాడుకుందాం పిల్లలు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడి గంధం పూసేరు చావడి గుంజకు కట్టేరు చప్పడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేశారు పాతికి గుద్దులు గుద్దేరు నూలక మంచం వేశారు నూరు గుద్దులు గుద్దేరు బావా బావా పన్నీరు బావన పట్టుకు తన్నేరు విధి విధి తిప్పారు విసడి గంధం పూసారు చావడి గుంజకు కట్టారు చెప్పడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేశారు పాతికి గుద్దులు గుద్దేరు నొలక మంచం వేశారు నూరు గుద్దులు గుద్దారు వినండి మాట్లాడండి ఆ పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి ఈ చిత్రం చూడండి చిత్రాన్ని పరిశీలించండి చిత్రంలో ఎవరెవరు ఉన్నారో ఎవరేం చేస్తున్నారో చూద్దాం ఈ చిత్రంలో కొత్తగా ఒక జంటకు పెళ్ళయింది ఇక్కడ అరటి చెట్టు చాటున పెళ్లి కూతురు నిల్చొని ఉన్నది అలాగే పెళ్లి కుమారుడికి తన మరదళ్ళు వీసిడి గంధం పూస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి పిల్లలు పెళ్లి కుమారుడి మెడలో కండువాను తీస్తూ ఉన్నారు ఆ విధంగా మరదళ్ళు వీసిడి గంధం పూస్తూ ఉన్నారు విధంగా పెళ్ళిళ్ళు ఆట పట్టిస్తూ ఎంతో సరదాగా గడుపుతూ ఉన్నారన్నమాట మరి మీరు ఎప్పుడైనా పెళ్ళికెళ్ళారా పెళ్ళి చూసారా ఈ విధంగా మీరు కూడా పెళ్ళికి పోయి పెళ్ళిని చూస్తూ ఆనందంగా గడపండి ఓకేనా పిల్లలు వినండి మాట్లాడండి ఈ క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి ఇక్కడ చూడండి ఈ బొమ్మల్లో నాలుగు రకాల మంచాలు ఉన్నాయి మొదటి మంచం చూద్దాం దీన్ని చెక్కతో తయారు చేసిన మంచం దీనిపైన బెడ్ తలదిండ్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి రెండవ చిత్రంలో పిల్లలు మంచంపై పడుకుని ఉన్నారు ఇక్కడ పిల్లల కోసం ప్రత్యేకంగా కలపతో తయారు చేసిన మంచం అదే తాత పేపర్ చదువుతూ ఉన్నాడు ఇది నొలక మంచం ఇది నులకతో తయారు చేసిన కట్టె మంచం అనమాట ఇక్కడ చూడండి నాలుగో మంచం ఇది ఇనుముతో తయారు చేసిన మంచం ఈ విధంగా నాలుగు రకాల మంచాలు ఈ చిత్రంలో ఉన్నాయి అదేవిధంగా మీ ఇంట్లో ఏ ఏ మంచాలు ఉన్నాయో తెలియజేయండి చదవండి గేయంలోని వాక్యాలలో మంచం పదానికి సున్నా చుట్టండి మంచం మంచం చం బావా పన్నీరు బావన పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పారు వీసిడి గంధం పూసారు చావడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేశారు మంచం అనే పదం ఈ వాక్యంలో ఉంది కాబట్టి దీనికి సున్నా చుట్టాం పాతికి గుద్దులు గుద్దేరు నులకా మంచం వేశారు నులకా మంచం వేసారు అనే వాక్యంలో అనే పదం ఉంది కాబట్టి దానికి సున్నా చుట్టాం నూరు గుద్దులు గుద్దారు ఈ మంచం అనే పదానికి సున్నా చుట్టాం విధంగా మీరు కూడా సున్నా చుట్టండి చదవండి కింది వాక్యాలలో మంచం పదానికి సున్నా చుట్టండి తాత నవారు మంచంపై కూర్చున్నాడు తాత నవారు మంచంపై కూర్చున్నాడు ఈ వాక్యంలో మంచం అనే పదానికి సున్నా చుట్టాం రెండవ వాక్యం చూద్దాం మేరీ మంచం మీద పడుకుంది మేరీ మంచం మీద పడుకుంది ఈ వాక్యంలో మంచం అనే పదానికి సున్నా చుట్టాం పిల్లలు మీరు కూడా చదవండి అనే సెక్షన్లో మంచం అనే పదానికి సున్నా చుట్టండి సున్నా చుట్టారు కదా చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి మం చం మమ్ ఈ చిత్రం మంచం మంచం అనే పదాల్లో మా అనే అక్షరానికి సున్నా చుట్టాం అదేవిధంగా చ అనే అక్షరానికి సున్నా చుట్టాం మీరు కూడా ఈ చిత్రంలో ఉన్న మా చ అనే అక్షరాలను వర్ణమాల చాటులో గుర్తిస్తూ సున్నా చుట్టండి సున్నా చుట్టారు కదా కింది గల్లలో అక్షరాలు చెప్పండి మా చ సున్నా లా ఆ క ఒకటో అక్షరం మా రెండో అక్షరం చ మూడో అక్షరం సున్నా నాలుగో అక్షరం లా ఐదో అక్షరం ఆ ఆరో అక్షరం క ఒకటో అక్షరం ఏమిటి మా రెండో అక్షరం ఏమిటి చ ఒకటి మూడు రెండు మూడు అక్షరాలను కలిపి చదవండి మమ్ చం మంచ్ ఐదు నాలుగు ఆరు అక్షరాలను కలిపి చదవండి ఆ లా క ఆరు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి కమ్ చం మంచం అలక కంచం కింది బొమ్మలు అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి మందారం మందారం అనే పదం మాతో మొదలైంది మంట మంట అనే పదము మాతో మొదలైంది చక్రం చక్రం అనే పదము చాతో మొదలైంది చదరం చదరం అనే పదము చాతో మొదలైంది ఈ విధంగా మీరు కూడా చదువుకుంటూ మా చ అనే అక్షరాలను గుర్తిస్తూ చదవండి పదాలు చదవండి మా చ అక్షరాలను సున్నా చుట్టండి రమ మర మనం మంచం కంచం మరక కమలం కవచం అమల చలనం వచనం సమయం మడత మడత చకచక మంచం మడవడం నడవడం రమ అనే పదములో మార్క్స్ ఉన్న చుట్టాం మర అనే పదంలో మార్క్స్ ఉన్న చుట్టాం మనం అనే పదంలో మార్క్స్ ఉన్న చుట్టాం మంచం మంచంలో మార్క్స్ ఉన్న చుట్టాం శాఖ చూసిన చుట్టాం కంచం కంచంలో శాఖ చున్న చుట్టాం మరక మరకలో మార్క్స్ ఉన్న చుట్టాం కమలం కమలంలో మా ఉంది కాబట్టి మార్క్స్ ఉన్న చుట్టాం కవచం చా అని ఎక్స్రాంక్స్ ఉన్న చుట్టాం అమల మా అనే అక్షరం ఉంది కాబట్టి మాక్స్ ఉన్న చుట్టాం చలనం చాక్స్ ఉన్న చుట్టాం వచనం చా ఉంది కాబట్టి చాక్స్ ఉన్నా చుట్టాం సమయం మా అనే అక్షరం ఉంది కాబట్టి మాక్స్ ఉన్న చుట్టాం మడత మడతలో మాక్స్ ఉన్న చుట్టాం మళ్ళీ మడత మడతలో మాక్స్ సున్నా చుట్టాం చకచక చకచకలో చ అనే అక్షరానికి సున్నా చుట్టాం మళ్ళీ చా అనే అక్షరానికి సున్నా చుట్టాం మంచం మంచంలో మాక్ సున్నా చుట్టాం సాకి సున్నా చుట్టాం మడవడం మడవడంలో మాక్ సున్నా చుట్టాం నడవడం అనే పదములో మా కానీ చా కానీ లేదు కాబట్టి సున్నా చుట్టలేదు ఈ విధంగా మీరు కూడా మీ పాఠ్య పుస్తకంలో పదాలను చదువుతూ మా చా అనే అక్షరాలకు సున్నా చుట్టాలి సున్నా చుడతారు కదా ఓకే సార్ నెక్స్ట్ రాయండి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి మమ్ చమ్ మమ్ చమ్ అనే అక్షరాలను కలిపాము రాసుకున్నాం మీరు కూడా మీ పాఠ్య పుస్తకంలో మా సున్నా చ సున్నా అనే అక్షరాలను కలిపి రాయండి చుక్కలను కలుపుతూ గీతల్లో రాయండి మంచం మమ్ చం మంచం మమ్ చం మంచం అనే పదాలని గళ్ళల్లో అందంగా రాయాలి మీరు కూడా మీ పాఠ్య పుస్తకంలో ఈ గీతల మధ్యలో వ్రాయండి సృజనాత్మకత పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి పేరు రాయండి ఇక్కడ చూడండి మంచం కనబడుతుంది ఈ మంచంకి తగిన రంగులను వేసి ఆ మంచానికి పేరు రాద్దాం మమ్ మంచం చమ్ మమ్ అని పేరు రాసుకున్నాం మీరు కూడా చిత్రంలో మాదిరిగా రంగులు వేసి మీ పాఠ్య పుస్తకంలో రంగులు వేసి పేరు రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ ఎంతో సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి